అర్షోహర కషాయం. మరి అర్షోహర కషాయం తయారు చేసుకుంటున్నాం కదా, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. అర్షోహర కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కపికచు చూర్ణం, బిల్వ చూర్ణం, వాము చూర్ణం, శుంఠి చూర్ణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలంటే కూడా చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? యా స్టార్ట్ చేసేద్దాం. కషాయం అనుకున్నాం కాబట్టి స్టవ్ వెలిగించేసి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుందాం. అసలు అర్షోహర అండ్ కషాయం అనే లైక్ అర్షోహర అనే పేరు ఎందుకు వచ్చింది మ్యామ్? యాక్చువల్గా అర్షస్సు అంటే పైల్స్ అనమాట సంస్కృత్లో. అర్షస్సు పైల్స్ అనమాట. ఇప్పుడు మనం తయారు చేసేది ఆ అర్షస్సుని హరించడానికి, అంటే దానివల్ల వచ్చేటువంటి లక్షణాలు అలానే అర్షస్సు యొక్క తీవ్రత తగ్గడానికి మనం ఈ కషాయం తయారు చేస్తున్నాం. అందుకనే దాని పేరు అర్షోహర కషాయం. మామూలుగా ఈ పైల్స్ అనేవి అతి వేడి చేసినప్పుడు లేకపోతే ఎవరైతే ఎక్కువగా పచ్చళ్ళు తింటారో వాళ్ళకే అంటే అన్నట్టు అంటూ ఉంటారు కదా, నిజమే అంటారా? అదేనా? అది ఒక రీజన్ అన్నమాట. అర్షస్ రావడానికి ముఖ్యంగా బవల్ పోస్ట్పోన్మెంట్ అంటారు, అంటే మనకు మోషన్ వచ్చినప్పుడు ఆపుకోవడం లేకపోతే ఇంకొక 10 నిమిషాల తర్వాత వెళ్ళడం, ఇలా చేయడం వల్ల ముఖ్యంగా అర్షస్ పెరగపోవడానికి ఉంటుంది. అంటే అక్కడ మోషన్ వెళ్ళే ప్రదేశంలో రక్తం అంతా కూడా ఫ్లో సర్క్యులేషన్ లేకపోవడం, అలానే ఆ మజిల్స్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ అయిపోవడం వల్ల మనకి ఇలాంటి సమస్యలు అనేవి తలెత్తుతాయి. సో వాటి అన్నింటి నివారించాలంటే అంటే మనం ఫస్ట్ మన హ్యాబిట్స్ ని మార్చుకోవాలి. అప్పటికి తగ్గట్లేదు అన్నప్పుడు మాత్రం ఇలాంటి ఔషధం తప్పకుండా చేసుకోవాలి. ఓకే. సో ఇది యా నీళ్ళు కూడా మరిగిపోతున్నాయి. దీని దూలగొండి అంటారు. ఎంత మంది? 1 స్పూన్ వేసేయండి. కపికచ్చు చూర్ణం. ఓకే. ఇది బిల్వ చూర్ణం 1 స్పూన్. 1 స్పూన్ వేసేయండి. యవాని, దీని వాము అని కూడా అంటాం కదా మనం, యవాని చూర్ణం వాము 1 స్పూన్ వేసేయండి. కొంచెం మనం సిమ్ లోనే పెట్టుకున్నాం, కొంచెం మరిగేంత వరకు ఉంచుకున్నాం. శుంఠి చూర్ణం కూడా 1 స్పూన్ వేసేద్దాం. సో ఇవన్నీ వేసేసుకుందాం. మామూలుగా ఇంట్లో సాధారణంగా అందరికి వాము ఉంటూ ఉంటుంది కదా, సో మరి అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఊరికైనా వాము కూడా నవ్వలేయచ్చా, లేకపోతే వాళ్ళు రెగ్యులర్ గా కూడా తీసుకోకూడదు? తీసుకోవచ్చు. వాముని కూడా మనం రెగ్యులర్ గా నవ్వలడం, ఎప్పుడైనా ఒకసారి జీలకర్ర కానీ వాము కానీ తీసుకుంటే మనకి కడుపులో ఉన్నటువంటి నులి పురుగులు అన్ని కూడా తొలగిపోతాయి, అలానే ఎంజైమ్స్ కూడా చక్కగా సెక్రెట్ అయిపోతాయి. ఓకే. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనం అర్షస్ హరంగా వాడుతున్నాం కాబట్టి కషాయాన్ని, సో మనకున్న ఇంగ్రీడియంట్స్లో అంటే కప్పికచ్చు అనేది మెయిన్గా బ్లడ్ సర్క్యులేషన్ అని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. అంటే మనకి ఏ ప్రదేశంలో కూడా బ్లడ్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వనప్పుడు పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా యానల్ రీజియన్లో ఒక కాంప్లెక్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో అందుకని అక్కడ మనకి ఏదైనా ఇంజురీ కానీ ఏదైనా పెయిన్ కానీ వచ్చిందంటే చాలా టైం పడుతుంది అనమాట హీల్ అవ్వడానికి. అవి చాలా సున్నితమైన ప్రదేశాలు అంటే, ఒకవేళ షాక్కి గురైనా కూడా అక్కడ ఒకవేళ ఇంజురీ అంటే ఎక్స్టర్నల్ ఇంజురీ అవుతుంది కదా దెబ్బ తాకడం, అప్పుడు షాక్లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంత కాంప్లెక్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో అందుకనే మనం మోషన్ పాస్ చేయడం విధానము, దాన్ని ఆపుకోకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. దానిలో కూడా వస్తుంది, అంటే ఇవి ఇది ప్రధాన కారణం అంటే ప్రస్తుతం ఉన్న దాంట్లో. అండ్ మనకి ఆయుర్వేదంలో కూడా వేగధారణ అని చెప్పారనమాట, అంటే మనం డైలీ పాస్ చేసే వాటిని ఆపకూడదు ఉన్నవి ఒక 13 ఉన్నాయి. తుమ్ము, దగ్గు, యూరిన్, మోషన్, ఆకలి, నిద్ర ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడైనా మనకు వచ్చినప్పుడు వాటిని అస్సలు ఆపకూడదు, వాటి వల్ల మనకి డిజీజెస్కి కారణం అవుతుంది, అలానే కాంప్లికేషన్స్ అవుతాయి అన్నమాట. మనం ఇందాక అనుకున్నాం కదా పచ్చళ్ళు తర్వాత అసిడిటీ వల్ల కూడా అర్షస్ పెడుతుందని, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లో కూడా మనం తీసుకునే ఆహారం అధికంగా అసిడిటీ స్పైసెస్ ఉండడం వల్ల కూడా జీర్ణాశయం సరిగ్గా ఉండదు, అలానే దానిలో టాక్సిన్స్ అనేది రిలీజ్ అవుతాయి, అప్పుడు మోషన్ కాన్స్టిపేషన్, అంటే ఇవన్నీ కూడా కాన్స్టిపేటెడ్ మోషన్ కి దారితీస్తాయి. ఓకే, అది వచ్చిన తర్వాత వాడవలసింది ఇది. సో ఈ ఔషధం అన్నమాట. ఓకే. సో మామ్ ఇప్పుడు దీన్ని వడగొట్టాలా? వడపోసుకో. సో మ్యామ్ ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా, ఎవరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? ఇది మనం 15-20 ml వరకు తీసుకోవాలి. ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు. అంటే ఆ బాధ ఎక్కువగా ఉన్న వాళ్ళంటే మోషన్లో ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు, పెయిన్ అధికంగా ఉన్నప్పుడు 2 పూటలు తీసుకోవాలి. కొంచెం సాధారణంగా ఉన్నప్పుడు మాత్రం రోజుకి 1 పూట. ఒకవేళ విశేషంగా మాత్రం రాత్రిపూట తీసుకుంటే బెస్ట్, ఎందుకంటే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ మోషన్ ఫ్రీ అవుతుంది అండ్ పెయిన్ తొందరగా రిలీవ్ అవుతుంది.
సో రాత్రి పూట అనేది బెస్ట్ ఒక టూ పూట్లు రెండు పూట్లు తీసుకోవాలంటారు ఓకే మ్యామ్ 15-20 ml వరకు తీసుకుంటే సరిపోతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి హర్షోహర కషాయం రెడీగా ఉంది అవసరమైన వాళ్ళు మాత్రం తప్పకుండా తీసుకోండి చూసారు కదా పైల సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన రెమెడీ అన్నమాట మంచి ఔషధం అని చెప్పి చెప్పొచ్చు మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం హర్షోహర కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కపికచు చూర్ణం బిల్వ చూర్ణం వాము చూర్ణం శుంఠి చూర్ణం హర్షోహర కషాయం తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి నీళ్లు వేడయ్యాక ఒక చెంచా కపికచ్చు చూర్ణం ఒక చెంచా బిల్వ చూర్ణం ఒక చెంచా వాము చూర్ణం ఒక చెంచా శుంఠి చూర్ణం వేసి కలిపి మరిగించుకొని నీళ్లు సగం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే హర్షమూలలను తగ్గించే హర్షోహర కషాయం రెడీ